సింగరేణి సంస్థలో ఈరోజు గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలో క్రమశిక్షణ కలిగినటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు వందలు వేలాదిగా గనుల మీద ఎర్ర చొక్కాలు ధరించి పోలింగు ప్రక్రియలో పాల్గొంటున్నారు. అన్ని మైన్స్ల యొక్క పోలింగ్ సరళి చూస్తే 5,300 మంది ఉన్న కార్మికులు ఈ ఏరియాలో కనీసం సుమారు 4,000 వరకు ఏఐటీసీ నక్షత్రం గుర్తుకు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది. 3,000 మంది ఏఐటీసీ కార్యకర్తలే ఇక్కడ నమోదై యూనియన్కు ఉన్నారు. అదేవిధంగా ఈ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు వస్తున్నటువంటి మిగతా కార్మిక సంఘాల మీద కార్మిక వర్గానికి తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు యాజమాన్యము ప్రభుత్వం కలిసి వాయిదా వేయడానికి ప్రయత్నించి కోర్టుకు వెళ్తే ప్రభుత్వాన్ని సమర్థించి ఎన్నికలు కాకుండా అడ్డుపడ్డ కార్మిక సంఘాలు ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. వాళ్ళకు ఎన్నికల్లో ఓటు వేయడానికి కార్మికులు సిద్ధంగా లేరని స్పష్టమైంది. అలాగే సర్కారు సంఘంగా ఈరోజు ఉన్నటువంటి ఐఎన్టీసీ, దానిలోకి మొన్నటిదాకా కార్మిక వర్గాన్ని దోచుకున్నటువంటి టీబీజీకేఎస్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని అరువు తెచ్చుకొని డబ్బులతో కొనుక్కొని ఈరోజు ఎన్నికల్లోకి వస్తుంది. కార్మికులకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మొన్నటిదాకా టీబీజీ కేసులు ఉన్న వాళ్ళే ఈరోజు ఐఎన్టీసీకి వచ్చారు. కాబట్టి ఐఎన్టీసీకి టీబీజీకి తేడా లేదని పాత సీసాలో కొత్త సారా అన్నట్టు అదే నాయకత్వం అదే లీడర్షిప్తో ఉన్న ఐఎన్టీసీని ప్రజలు కార్మికులు మెచ్చే పరిస్థితి లేరు. నిన్నటిదాకా అవినీతి పరులైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి కార్మికులు ప్రజలు ఈరోజు సింగరేణి సంస్థలో కోల్బెల్ట్ మొత్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికారం నుంచి కూలదోసిన కార్మికులు ఈరోజు అదే నాయకులు మళ్ళీ ఐఎన్టీసీ చేయడం వల్ల ఐఎన్టీసీని కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అప్రతిహతంగా 5-6 సార్లు సింగిల్ ఎన్నికలు జరిగితే 3 సార్లు గెలిచిన ఏఐటీసీ 4వసారి గుర్తింపు సంఘంగా చరిత్ర సృష్టించబోతుంది. గతంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 3 సార్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఏఐటీసీ విజయకవతను ఎగరేయబోతున్నదని స్పష్టంగా కనిపిస్తున్నది. భూపాలపల్లి కేటీకే 5 ఇంక్లైన్, 1 ఇంక్లైన్, 6 ఇంక్లైన్, కేఎల్పి ఓపెన్ కాస్ట్ డిపార్ట్మెంట్స్లో కూడా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఏఐటీసీకి సంపూర్ణంగా అనుకూలంగా ఎన్నికల సరళి ఉన్నది. కాబట్టి సింగరేణి కార్మికులకు భవిష్యత్తులో కార్మిక వర్గ పోరాటాలు కొనసాగిస్తూ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాల ద్వారా కార్మిక వర్గానికి మేము ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, దీనికోసం మేనేజ్మెంట్ మీద ఈనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనుకూలంగా రాకపోతే వాళ్ళ మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.